మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రజెంట్ తానూరు మండల్ బేల్తరడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో కూడా ఎల్లమ్మ నాటకం అనేది అంటే పండుగలను పురస్కరించుకొని వివిధ సందర్భాలను బట్టి ఎల్లమ్మ నాటకం అనేది చాలా ప్రసిద్ధిగాంచినది, ముఖ్యంగా తెలంగాణ లోపల. ఈ ఎల్లమ్మ ఆట అంటే నాటకము ఆడుతున్నారు అని అంటే ప్రజలు పెద్ద ఎత్తున చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా ఎత్తున భారీగా హాజరవుతారు. మనకు ప్రస్తుతం మనతో వివిధ రకాల వేషధారణ కలిగినటువంటి కళాకారులు, ఎల్లమ్మ కళాకారులు ఉన్నారు. వారిని అడిగి ఈ కళ ఎలా ఉద్భవించింది, మరి ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఇందులో వారి పాత్ర ఏందన్న విషయాన్ని తెలపడానికి. అన్న చెప్పండి, ఇప్పుడు ఈ ఎల్లమ్మ నాటకంలో మీ ప్రజెంట్ ప్రస్తుతం వేస్తున్నటువంటి పాత్ర ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పాత్రను పోషిస్తున్నారు, ముఖ్యంగా అంటే ఇక్కడ ఎన్ని రోజుల వరకు ఈ నాటకం అనేది ఉంటుంది? నమస్కారం సుమన్ టీవీ. అన్నగారు, నా పేరు నందకుమార్, ఆర్డీబీ గ్రామం, కుబీర్ మండల్. నా పాత్ర వచ్చేసి బోలా శంకరుడు, ప్రస్తుతం వేషధారణ కార్తికేయ రాజు. ఈ నాటకం 4 రోజులు జరుగుతుంది. ఇవాళ అడిగి 3వ రోజు. ఇది మూడవ రోజు కంప్లీట్గా అవుతుంది. 4 రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. అంటే ఇప్పుడు ఈ నాటకంతో పాటు ఇంకా ఇక్కడ బయట ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, ఏమైనా వేరే కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తుంటారు? నల్లవోచమ్మ కూడా నిర్వహిస్తుంటారు. నల్లవోచమ్మ, శ్రీ రేణుకెల్లమ్మ జీవిత చరిత్ర చేస్తాం. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తారు ఈ వేషం కోసం మీరు? అంటే ఇప్పుడు మేము గత 5 సంవత్సరాల కిందట నేను నేర్చుకున్నది 2 మంత్స్ పట్టిందండి. ఓహో, నేర్చుకోవడానికి 2 నెలల కాలం పట్టింది. అంటే ఇందులో ముఖ్యంగా గేయాలు అంటే పాటలు ఉంటాయా, పద్యాలు ఉంటాయి, ఏ రకంగా? పాటలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, వచనం. అంటే ఎల్లమ్మ పూర్తి జీవిత చరిత్ర గురించి మీరు చెప్తారు? అవును కదా, పూర్తి జీవిత చరిత్ర గురించి. అంటే మీ గురువు ఎవరు, అంటే మీకు నేర్పినటువంటి? మాకు నేర్పిన గురువు మాగం లింగం. మాగం లింగన్న. ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఈ నాటకము ఆడడానికి అంటే ఫస్ట్ ఎవరిని సంప్రదిస్తారు, ఏ రకంగా పెద్ద మనుషులను మీరు వాళ్ళని కలిసి అంటే నాటకం ఆడడానికి పర్మిషన్ అనేది ఉంటుంది కాబట్టి, అంటే ఆర్థికంగా ఎట్లా సాయాన్ని మీరు పొందుతారు, అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక్క నాటకం ఆడడానికి, మరి డబ్బులు ఎలా వస్తాయి మీకు? మాకు ఖర్చు వచ్చేసి 30,000 వరకు ఖర్చు వస్తుంది ఒక్క నాటకానికి. ఒక్కరోజు ఖర్చు కాదు, 4 డేస్, 4 రోజుల కోసం. 4 డేస్, 4 రోజుల కోసం 30 నుంచి 35,000 వరకు ఖర్చు వస్తుంది. ఇక మాకేంటంటే ఈ కళ అనేది మీకు 4 మందికి చూపించాలన్న ఉద్దేశంతో 35,000-40,000 తీసుకొని అదే పబ్లిక్ ఈ జీవిత చరిత్ర గురించి తెలియపరుస్తాం. అంటే ఇందులో స్వలాభం ఏమి ఆశించకుండా మీరు పనిచేస్తున్నారు, కళ కోసం అంకితం అవుతున్నారు? కళకే అంకితం, దీంట్లో ఏం ఆశించేం లేదు. అంటే ప్రభుత్వ పరంగా మీకు ఈ కళాకారులు అంటే ఎట్లాంటి ప్రోత్సాహం ఉన్నది ప్రభుత్వ పరంగా? ప్రభుత్వం నుంచి అయితే ఏమీ లేదు, దాని గురించి కూడా కొంచెం ప్రభుత్వం చూసుకోవాలి, ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పుడు ఈ అంటే గ్రామం నుంచి మీకు వచ్చేటువంటి డబ్బులతోనే మీరు ఈ నాటకం మేకప్ కానీ ఇట్లాంటి కిరీటాలు కానీ ఇట్లాంటి ఖర్చులు పెడతారు, మరి ఒకవేళ సరిపోకపోతే డబ్బులు ఎలా, వాటిని ఎలా భరిస్తారు? మేమే భరించుకుంటాం. మీరు జేబు నుంచి పెట్టుకోవాల్సింది, అంటే కళ కోసం మీరు త్యాగం చేస్తున్నారు. అంటే కొన్ని పనులు వదులుకొని చేయాల్సి వస్తుంది. అంటే ఇట్లాంటి పనులు కాకుండా మీరు చేసే వృత్తి ఏంటి అసలు, మీ పని చేసి? మేము చేసేది బార్బర్ కటింగ్ షాప్ ఉంది నాకు, నేను రెగ్యులర్గా అదే చేస్తాను. అవకాశం వచ్చిందంటే ఇటువంటి ప్రోగ్రామ్ని మిస్ చేసుకోని. అంటే ఒక్క నెల లోపల ఎన్ని కార్యక్రమాలు ఇట్లాంటి ప్రదర్శనలు ఇస్తారు? నెలకు అన్నది ఏం లేదు, సంవత్సరానికి ఒక 2 చేయగలుగుతాం. అంటే ముఖ్యంగా ఏ రోజులలో ఇట్లాంటి ఎల్లమ్మ నాటకం ప్రదర్శన ఉంటుంది? ఇప్పుడు గణపతులకు కానీ, ఈ మహాశివరాత్రికి కానీ, తర్వాత నవరాత్రులు ఇలాంటప్పుడు. అంటే ప్రజల నుండి ఎట్లాంటి స్పందన ఉన్నది ఆర్థికంగా, వారు ఏమైనా ఇప్పుడు మీరు నాటకం వేసిన రోజు ప్రజల నుంచి ఏమైనా డబ్బులు విరాళాలు కానీ తీసుకోవడం జరుగుతుందా, లేదంటే ఓన్లీ ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఖర్చులు మాత్రమే వస్తాయి? లే, ఖర్చులు కాదు, వాళ్ళు ఇస్తారు తలా ఒక చేసి 100, 50, 200 ఇట్లా తలా ఒక చేసి మాకు ముందుకు తీసుకెళ్ళి ప్రజలు స్పందించి వాళ్ళు కానుకల రూపంలో ఇస్తాం, కానుకలు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా మేకప్ మ్యాను ఇట్లాంటి కొన్ని విభాగాలు ఉంటాయి, మళ్ళీ తబల, ఈ వాయిద్యాలు కానీ, ఇప్పుడు వీటికి ఈ కళాకారులు మీకు అంటే ఎక్కడి నుంచి వాళ్ళకు కూడా మీరు డబ్బులు ఏమన్నా మీరే ఇస్తారు?
ఈ తబలా మాస్టర్కి డబ్బులు ఇవ్వాల్సిందే, మైక్ సెట్కి ఇవ్వాల్సిందే, మేకప్ మాస్టర్ నేనే కాబట్టి నేను డబ్బులు ఏం తీసుకోను. అంటే మేకప్ కూడా మీరే చేస్తాను? మేకప్ కూడా నేనే చేస్తాను, నేనేం డబ్బులు తీసుకోను. మళ్ళా పంతులు ఉంటాడు, ఈ ఆటను ముందుకు తీసుకుపోవడానికి పంతులు ఉంటాడు, పంతులకు కూడా ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు మీ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అనుభవం ఉన్నది, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆడుతున్నారు? నాకు ఇంట్రెస్ట్ అనేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దీనిపైన ఇంట్రెస్ట్. కాకపోతే అంటే ఇది నేర్చుకోవాలి అన్నది 5 సంవత్సరాలు నేను నేర్చుకున్నాను. మొత్తం ఎంతమంది కళాకారులు ఉన్నారు మన బృందం లోపల? మన బృందం లోపల 18 మంది ఉంటారు. 18 మంది కళాకారులు ఈ ఎల్లమ్మ కోసం సేవ చేస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది ఎల్లమ్మ నాటక పాత్రధారి. అయితే ఈ ఎల్లమ్మ నాటకాలకు గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహము ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మరుగున పడిపోతున్నటువంటి ఎల్లమ్మ నాటకానికి తప్పకుండా సర్కారు నుంచి, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకాలు ఇస్తే తాము మరింత అభివృద్ధి చెందించి ఇంకా మరిన్ని కళాకారులను వాళ్ళు తయారు చేయగలుగుతామని చెప్పి చెప్తున్నారు కెమెరామన్ బాలుతో శివ, సుమన్ టీవీ. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జెండా ప్రతిష్టాపన జరుగుతున్నది, ఏ కార్యక్రమాలు మీరు నిర్వహిస్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇది మన తాలూకాలో కూడా తెలియని విషయం యాక్చువల్గా. ఈ బేల్తరడ గ్రామం, ఇది బేల్తరడ గ్రామంలో మా వంశ పరిపాలకు అంటే వంశులు, పూర్వ వంశులు దగ్గర దగ్గర 4500 సంవత్సరాల నుంచి ఈ జెండా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు. బచ్చివారి పరివారం మాది మొత్తం. అయితే మా తాతల నాటి నుంచి నడిచేది కార్యక్రమం ఇది. ఇది ఏంటంటే చైత్రమాసంలో అష్టమి రోజు జెండా కూర్చుంటుంది, మాదేవునిది జెండా. అష్టమి రోజు కూర్చొని ద్వాదశి రోజు దీనికి ఎన్ని రోజుల వరకు ఈ జెండా కూర్చోబెట్టి 5 రోజుల వరకు నడుస్తుంది. పూజా కార్యక్రమాలు డైలీ చేసి ప్రొద్దున సాయంత్రము ఆర్తి ప్రసాదాలతో కార్యక్రమం చేసి 5వ రోజు ద్వాదశి రోజు, మెయిన్ చైత్రమాస ద్వాదశి రోజు బార్సీ అని అంటారు దీన్ని. బార్షీ రోజు ఏం చేస్తారు, దేవునికి అంబలి రూపంలో ప్రసాదం ఇచ్చి మొత్తం భండారా కార్యక్రమం నిర్వహిస్తాం ఇక్కడ. ఇది కొన్ని నాటి సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మళ్ళా ఏదైతే లాస్ట్ రోజు వరకు ఊర్లో ఏదైనా కార్యక్రమాలు, నాటకాలు కానీ అవి నిర్వహింపబడుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క నాటకం చేస్తూనే సంవత్సరం ఇట్లా జరుపుకుంటూ ఉంటాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ మీ తరాలు, తాతల తరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటున్నారు కదా, ఏ సందర్భంలో వస్తుంది? ఇది చైత్రమాసం అష్టమి రోజు కూర్చుంటుంది, నవమి రామనవమి కంటే ఒక రోజు ముందు. రామనవమి కంటే ఒక రోజు ముందు అష్టమి అంటారు. అష్టమి రోజు జెండా కూర్చుంటుంది. ఇది మాదేవ మందిర్ స్థలము, మాదేవ మందిర్ బొచ్చవారి పరివారం తరపున కట్టించిన, మీరు స్పాన్సర్ చేసిన మీ తాత మొత్తం పరివారంతో కట్టిన మందిరం ఇది. ఇక్కడ కూర్చుంటుంది. తర్వాత ఇది మళ్ళీ తర్వాత ద్వాదశి రోజు కట్టెలేపి హనుమాన్ గుడి దగ్గర జెండా ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. జెండా ఊరేగింపు ఉంటుంది. రేపు లాస్ట్ ద్వాదశి రోజు అయిన తర్వాత రాత్రి ఆర్తులు అయిన తర్వాత జెండా ఊరేగింపుతో ప్రతి ఇంటికి మాదేవునిది ఆశీర్వాదం రూపంలో జెండా నాట్యంతో ఊరంతా తిరిగి ప్రతి ఇంటికి ఆశీర్వాదం ఇచ్చుకుంటూ లాస్ట్కి మళ్ళా రేపు చివరి రోజు ద్వాదశి త్రయోదశి రోజు ప్రొద్దున ఉదయం జెండా శోభాయాత్రతో వెళ్తుంది అన్నమాట. ఇది ఇక్కడ మన బేల్తరడ గ్రామంలో బచ్చివారు ఫ్యామిలీ అంటే తాతల తరాల నుంచి ఈ జెండా ప్రతిష్టాపన కార్యక్రమంలో 5 రోజులు ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ 5 రోజుల్లో భాగంగా వివిధ కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ నాటకాలు వేయించడము, అలాగే ఊరేగింపులు, భజన కార్యక్రమాలు లాంటివి, భోజన వసతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ భక్తిని ఆ శివుడికి సమర్పించుకుంటూ మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా ఈ 5 రోజులు నిష్ఠతో పూజలు చేస్తూ ఈ కార్యక్రమాలను ఈ గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఈ 5 రోజుల కార్యక్రమంలో మీ పరివారం, బచ్చివారి కుటుంబానికి చెందినటువంటి మహిళల కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. చైత్ర శుద్ధ అష్టమి రోజు ఈ కట్టె అనేది కూర్చోబెట్టడం జరుగుతుంది. 5 రోజులు మా మహిళలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి నిర్వహిస్తాము. మా కుటుంబానికి సంబంధించిన పెళ్ళైపోయిన తర్వాత మా కూతుర్లు, అల్లుళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటుంటారు. భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా మా శివుడు మాకు వరాలను ప్రసాదిస్తున్నాడు. ముక్కంటి మాకు ఈ పూజలు నిర్వహించడం వల్ల మా కోరికలన్నీ నెరవేరుస్తూ మా కుటుంబానికి తరతరాలుగా ఆశీర్వాదాలను అందిస్తున్నాడు. మా కుటుంబానికి సంబంధించిన పుట్టు వెంట్రుకల కార్యక్రమం కానీ ఏదైనా కూడా
ఈ సందర్భంలోనే తీస్తుంటారు. అంటే ఇంకా ఏమేమైనా కార్యక్రమాలు మీకు శుభ సందర్భం అంటే శుభకార్యాలు ఈ పుట్టు వెంట్రుకలు కానీ ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పిల్లల యొక్క ఏజ్తో సంబంధం లేకుండా ఈ కట్టెని కూర్చోబెట్టినప్పుడు మాత్రమే ఆ పుట్టు వెంట్రుకల కార్యక్రమం మేము నిర్వహిస్తాం. అంటే ఈ కార్యక్రమం 5 రోజుల కార్యక్రమంకు మీ గ్రామస్తుల నుంచి ఎట్లాంటి సహకారం ఉంటుంది? మేము 5 రోజులుగా ఏంటంటే ఇక్కడ ప్రతి నిత్యము 8 గంటలకు సాయంత్రానికి ఆరతి ఇక్కడ జరుగుతుంది. గ్రామస్తులంతా భజనతోని సామూహికంగా పిల్ల జల్ల ప్రతి గ్రామస్తు లోపల అబాల వృద్ధులందరూ కూడా వచ్చి ఆరతి లోపల ఘనంగా పాల్గొని స్వామివారికి 5 ఆరతులతోని ఆరతులు ఇచ్చి మరియు వారికి ప్రీతిపూర్వకంగా మేము అందరూ భజిస్తాము. అలాగనే గ్రామస్తులంతా కలిసికట్టుగా ఇదొక 5 రోజుల పండుగను ఘనంగా జరుపుకుంటాము. అక్కడ ఈ ఊరు నుండి కాక ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే అవకాశం ప్రజలు చుట్టుప్రక్కల ప్రజలు కూడా వస్తారు. తర్వాత చివరి రోజు అనగా ఈ నాటకాలు దానితోని మన తర్వాత భజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి గ్రామం నుంచి వచ్చి మరునాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరి సహకారంతో మంచిని జరుపుకుంటాం మేము. ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you.
ఏమిటి